వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి గత రాత్రి తీరం దాటే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టించింది. భారీగా కురిసిన వర్షంతో ఉత్తరాంధ్రతో పాటు విజయవాడ, గుంటూరు, ఏలూరు తదితర జిల్లాలు నీటమునిగాయి. వరదలు కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అన్ని విద్యా సంస్థలకి సెలవు ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో సైతం అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తాజా పరిస్థితులపై N3 న్యూస్ వెదర్ అప్డేట్. వాతావరణ హెచ్చరికల కేంద్రం ఏదైతే హెచ్చరికలు జారీ చేసిందో అవి దాదాపు 100% నిజమైన పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం చూసాము. గడిచిన 2 రోజులుగా ఆంధ్ర రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు ముఖ్యంగా నగరాలను ముంచెత్తాయి. విజయవాడ, మంగళగిరి, అదేవిధంగా తెలంగాణలో కూడా దాదాపు నగరాలన్నీ కూడా నీటి మునగిన పరిస్థితి మనం తాజాగా ఇటు వార్తలతో పాటు సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాము. ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం అన్ని పనులు పక్కన పెట్టి కేవలం వరద బాధితుల్ని పరామర్శించడానికే సమయం కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా చూసుకున్నట్లయితే జిల్లా కలెక్టర్ నెల్లూరు జిల్లాలో కూడా ఈ వరదల నేపథ్యంలో నెల్లూరు జిల్లాకి అంత ప్రభావం లేనప్పటికీ కూడా జూనియర్ కాలేజీలకి అలాగే ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మన పొరుగు జిల్లాలైన గుంటూరు, ఒంగోలు దాకా కూడా ఈ ఏదైతే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఎఫెక్ట్ బాగా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా గుంటూరు, విజయవాడ నగరం అయితే అతలాకుతలమైందని చెప్పి మనం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ కూడా అక్కడ దాదాపు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి చూస్తున్నాం. ఇటు పురపాలక శాఖ మంత్రి నారాయణ ఇప్పటికే దాదాపుగా ఆయన విస్తృతంగా పర్యటిస్తూ వరద ముంపుకు గురైన వాళ్ళని కూడా పరామర్శిస్తున్నాడు. ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కూడా ఎప్పటికప్పుడు నారా చంద్రబాబు నాయుడు అధికారుల నుంచి సమాచారం తీసుకున్న పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేవలం ఈ వరదల మీదనే సమీక్ష చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ప్రాణ నష్టం కూడా సంభవించడం కాస్త ఇబ్బంది కలిగించే అంశం. అయితే ఈ వరదలు ఏవైతే వచ్చాయో అల్పపీడనం అది కాస్త నెమ్మదిగా వాయుగుండంగా మారడం, ఆ వాయుగుండం తీరం దాటే క్రమంలో భారీ వర్షాలు రావడం, వర్షాల క్రమంలో వరదలు సంభవించడంతో ఇటు రైలు మార్గాలతో పాటు రోడ్డు మార్గాలు కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి మనం వార్తల్లో పలు ప్రసార మాధ్యమాల్లో చూస్తున్నాము. ఇదే నేపథ్యంలో నెల్లూరు జిల్లా మీద ఈ వాయుగుండం ఎఫెక్ట్ లేకపోయినప్పటికీ కూడా మరొక 2 రోజులు ఇదే విధంగా వాతావరణం ఉంటుంది అని చెప్పేసి వాతావరణ హెచ్చరికలు కేంద్రం తాజా తన నివేదికలో పొందుపరిచిన హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ఇప్పటికీ కూడా అలర్ట్గానే ఉన్నారని చెప్పాలి. నిన్న ఇటు విద్యుత్ శాఖతో పాటుగా నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయంలో కూడా ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. అయితే నెల్లూరు జిల్లాలో దాదాపుగా ఎటువంటి ఇబ్బంది జరగలేదని మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకసారి నిన్న నెల్లూరు జిల్లాలో కందుకూరులో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. 31 మిల్లీమీటర్ల వర్షపాతం కందుకూరులో నమోదైంది. అదేవిధంగా ఉలవపాల్లో 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ విధంగా వర్షపాతం అయితే లేనప్పటికీ కాస్త గాలులు, అదేవిధంగా సముద్ర తీరంలో అలలెగసిపోవడం, కాస్త భయంకర వాతావరణం అయితే నెల్లూరు జిల్లాలో కూడా ఏర్పడింది. ఇప్పుడు మనం తాజాగా చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా కలెక్టర్ కాసేపటి క్రితమే విద్యా సంస్థలకు రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో రేపు అంటే సోమవారం కాలేజీలు అలాగే స్కూళ్ళకి సెలవు ప్రకటించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తంగా ఒక్కసారిగా ఊహించినదే ఇది, ఊహించినది కాదు. అధికారులు ఏదైతే వాతావరణ శాఖ అధికారులు ఊహించి హెచ్చరికలు జారీ చేశారో ఆ హెచ్చరికలకి సరిగా వాళ్ళు అంచనా వేసిన ప్రకారమే దాదాపుగా ఆ తీరం దాటే సమయంలో నిన్న వాయుగుండం తీరం దాటే సమయంలో రాష్ట్రంలో చాలా ప్రాంతాలు అతలాకుతలమయ్యాయని చెప్పాలి. వర్షం, ఆ వర్షాల వల్ల ఏర్పడిన వరదలు, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధాన డ్యాములు కూడా ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఈ వరద నీరు చేరి గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం బ్యారేజ్ కూడా అన్ని గేట్లు ఎత్తి ఆ నీటిని దిగువకి విడుదల చేస్తున్న నేపథ్యంలో కృష్ణానది కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నట్లు మనకి తెలుస్తూ ఉంది. ఇది తాజా వాతావరణ పరిస్థితి. ఇదే వాతావరణం మరొక ఈరోజు, రేపు కూడా ఉంటుందని చెప్పేసి వాతావరణ హెచ్చరికల కేంద్రం జారీ చేసిన తాజా నివేదికలో నెల్లూరు జిల్లాకి యెల్లో అలర్ట్ అయితే జారీ చేస్తున్నారు. అంత ప్రమాదం లేనప్పటికీ కూడా కాస్త ప్రమాదం అంటే మత్స్యకారులు ఎవరైతే సముద్ర తీర ప్రాంతంలో ఉంటారో వారైతే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి
వాతావరణ హెచ్చరికల కేంద్రం ఇప్పటికే వార్నింగ్స్ ఇచ్చి ఉంది. మన పొరుగు రాష్ట్ర పొరుగు జిల్లాలైనా, పొరుగు రాష్ట్రం తెలంగాణలో అదే పరిస్థితి ఉంటే పొరుగు జిల్లాలైనా గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల్లో కూడా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది తాజా వాతావరణ పరిస్థితి. దీని మీద ఎంత్రీ న్యూస్ మీకు జిల్లాలో ఉన్న పరిస్థితిపై వివరాలు అందించేందుకు చిరు ప్రయత్నం చేస్తుంది. మన జిల్లాలో ముఖ్యంగా తీసుకుంటే రేపు ఈ వరదల నేపథ్యంలో విద్యా సంస్థలకి సెలవు ప్రకటించడం ఇప్పుడు చెప్పుకోదగిన విషయం. కెమెరా పర్సన్ నాయకుతో విజయకృష్ణ, ఎంట్రీ న్యూస్ కోసం. స్వాగతం సుస్వాగతం. ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి 20 గ్రామాల ప్రజల నరక ప్రయాణానికి విముక్తి కలిగిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి సెప్టెంబర్ 1వ తేదీన కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణ శంకుస్థాపన మహోత్సవాన్ని తలపెట్టిన మా ప్రీతమ నాయకులు గౌరవనీయులైన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న గౌరవనీయులైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ గుత్తికొండ కిషోర్, కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు. స్వాగతం సుస్వాగతం. 20 గ్రామాల ప్రజల కష్టాలను తీర్చుతూ పదేళ్ల రోడ్డు నిర్మాణ కలలను సాకారం చేస్తూ గత పాలకుడి నిర్లక్ష్యానికి అంతిమ యాత్ర చేస్తూ కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణానికి 2024 సెప్టెంబర్ 1వ తేదీన శంకుస్థాపన చేపడుతున్న మా ప్రీతమ నాయకులు, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, శంకుస్థాపన మహోత్సవానికి హాజరవుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర గారికి ఇవే మా స్వాగతం శుభాకాంక్షలు. మీ జనగర్ల మనోహర్ యాదవ్, 5వ వార్డు టీడీపీ నాయకులు, కావలి పట్టణం.